రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాదు చాలా కాలంగా అన్న ప్రభుత్వ స్థలం ఉంటే తీసేయాలని ప్రయత్నం చేశారు కానీ ప్రభుత్వ స్థలం ఇక్కడ దరిదాపులు ఎక్కడా లేకపోవడంతో అది సొంత నిధులతో ఈ రోజు ముందుకు వచ్చారు మరి అదే విశ్వాసంతో ఈ రోజు రాచమల్లన్న కళ్యాణ మండపం దానం చేసింది ఒకటే కాదు ఈ జిల్లాలోనే గుర్తింపు ఆ ప్రజలకి ఏ అవసరాలు వచ్చినా ఈ రోజు ఆటో కార్మికులకి కానీ ఈ రోజు చేనేత వర్కర్స్ కానీ ఈ జిల్లాలో ఏ నాయకుడు చేయని విధంగా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి సామాజిక వర్గం ప్రతి పేదవాడికి ప్రతి బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయనకైతే అసలు ఆపరేషన్ చేసుకుంటే 25-26 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించి ఆ కుటుంబ జీవితం అనేక ప్రొద్దుటూరులో పేదవాడికి ఆయన ముందుండి నేను ఉండానని అందించినటువంటి ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరము శాశ్వతమైనటువంటి ఎమ్మెల్యేగా రాచమల్లన్న ప్రొద్దుటూరుకు ఉండాల్సినటువంటి అవసరం ఏదో మాటలు చెప్పి ఎన్నికలప్పుడు ఏదో కథలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటటువంటి నాయకులు ఎంతో మందిని చూసాం మన సహాయం చేసినటువంటి వ్యక్తికి అంతే డబుల్ రుణపడి రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకురావుడు రోడ్డు మీదకి వచ్చి స్వతహాగా ప్రచారం చేసి రాచమల్ల ప్రసాద్ అన్న మా కులానికి ఎంత సాయం చేశాడు ఆయన గెలిపే మా జీవిత ఆశయంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఈ నియోజకవర్గంలో 8,000-9,000 ఓట్లు ఉండొచ్చు కానీ మనం నాయకురావుని తలుచుకుంటే కొన్ని వేల మందిని మార్చేటటువంటి అవకాశం కూడా మనకుంది ఆ ఒక్క అవకాశం మనకే ఉంది రాచమల్ల ప్రసాద్ రెడ్డి అన్న లక్ష మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఆంధ్రప్రదేశ్ నాయకురావు సేవా సంఘం అన్ని రకాలుగా మంచి చేసిన మంచి సపోర్ట్ చేసేందుకు మేమందరం మీ అనుకుంటాం పొద్దుటూరులో ఉన్న ప్రతి నాయకురావు సోదరుడు సోదరమ్మని తప్పకుండా రాచమల్లన్న చేసేటటువంటి ఇంత సహాయానికి ఇదే కాదు ఏ అర్ధరాత్రి అవసరం వచ్చినా మనందరం కూడా నిరంతరం ఏ అవసరం వచ్చినా అండ దండ అన్ని రకాల ప్రేమమూర్తి అయినటువంటి రాచమల్లన్నకు హృదయపూర్వకంగా మనందరం కృతజ్ఞత ఉండి రేపు జరిగే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలో మన పాత్ర ఉంది అని అన్న గుర్తించేంత వరకు కూడా మనం అందరం కూడా పూనుకొని ముందుకు చేయాలి మేము కూడా జిల్లా నుంచి అత్యధికంగా ప్రొద్దుటూరులో వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ప్రచారం చేసి రాచమల్లన్న చేసిన ఈ సహాయానికి నిజంగా మేమందరం కూడా రుణం తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరి తరపున కూడా గౌరవ శాసనసభ్యులకి తెలియజేసుకుంటూ మనమందరం కూడా కృతజ్ఞతా భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ శాసనసభ్యులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా ఉండి రాబోయే ఎన్నికల్లో నాయకురావు సామాజిక వర్గం ఒక ప్రసార సాధనంగా మనం పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై జవాన్. జిల్లాలో రాచమల్ల.